మెదక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఆలయ అధ్యక్షులు మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రం, జిల్లా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ధనుర్మాసానికి ఎంతో ప్రాశస్త్యం ఉందని, ఆలయంలో ధనుర్మాస వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ఆహ్వాన పత్రికను మరియు అందరం కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ధనుర్మాసం ఎంతో హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతిష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసినటువంటి విశేషమైన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామికి అందరూ గురు రంగానంద స్వామి వారి యొక్క ప్రీతిపాతమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో చేసే పూజలు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. అదేవిధంగా ఆ పూజా ఫలాలు కూడా భక్తులు అందుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈ మాసాంతం కూడా ఆలయ కమిటీకి కంచి మనసారి అభ్యర్థిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి డిసెంబర్ 16న ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు వచ్చే నెల జనవరి 12వ నిర్విరామంగా ఒక మాసం పాటు మెదక్ పట్టణంలో అత్యంత శోభాయమానంగా భక్తు శ్రద్ధలతో మరి ఆలయ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు ఉత్సవాలను అనుకుంటా సక్సెస్ చేయాలని చెప్పేసి విజయవంతం జరుగుతున్నాం. మరి 6వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంలో కూడా యావత్ రేపటి దాదాపు 15,000 మంది కూడా ఇక్కడ స్వామివారి దర్శనం అవకాశం ఉంది. దాని గురించి చేస్తున్నాం. ఇక్కడ వర్షం గారు దీవంతా కూడా కాలే ఆలయం కంపెనీ ఏర్పాటు ఆ విశేషమైన పండుగను కూడా కాబట్టి అన్ని రకాలుగా కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి, విశేషంగా పాల్గొనాలని చెప్పేసి మనసారం కోరుకుంటూ స్వామివారి పాటిస్తున్న అందరి పైన కూడా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా వినయ పట్టణ ప్రజల పైన ఉండాలని చెప్పేసి మనసారం కోరుకుంటూ.